కేసీఆర్ను పరామర్శించిన నరసింహన్ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న మాజీ గవర్నర్ పెద్దపల్లి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీని మార్చే అవకాశం కొప్పుల ఈశ్వర్ పోటీ చేసే ఛాన్స్ అప్పుల బూచి చూపించి హామీలను విస్మరిస్తున్నారు కాంగ్రెస్ పరవత్వంపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ నెల రోజుల ప్రస్థానం తృప్తినిచ్చిందన్న రేవంత్ రెడ్డి ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా పనిచేస్తానన్న సీఎం వైసీపీని ఇంటికి పంపకుంటే నష్టపోయేది జనమే తిరువూరు బహిరంగ సభలో చంద్రబాబు విమర్శలు విశాఖ ఎంపీ సీటుపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్ సమన్వయకర్తల మార్పుపై ఆందోళనలు లేవన్న బొత్స సాహితీ ఇన్ఫ్రా స్కామ్ కేసులో దర్యాప్తు ముమ్మరం 1800 కోట్ల స్కామ్ జరిగినట్టు తేల్చిన పోలీసులు సిద్దిపేట జిల్లాలో సుపారీచి భర్తని చంపించిన భార్య ఇజ్రాగా మారి వేధిస్తుండటంతో ఘాతుకం లోక్సభ ఎన్నికల ప్రచారానికి మోదీ సన్నాహకాలు ఈ నెల 13న బీహార్ నుంచి శ్రీకారం మోదీపై మాల్దీవ్స్ నేతల విమర్శలు వ్యక్తిగతం తమకెలాంటి సంబంధం లేదన్న మాల్దీవ్స్ ప్రభుత్వం తమిళనాడు నీలగిరి జిల్లాలో సర్చ్ ఆపరేషన్ చిరుత కోసం అటవీ అధికారుల గాలింపు పూంచ్లో భద్రతా దళాల తనిఖీలు ఉగ్రవాదుల కోసం సర్చ్ ఆపరేషన్